శాంతి ఈమెయిల్ ద్వారా రాస్తున్నారు. శనిపీడ ఎలా ఏర్పడుతుంది, పరిష్కారం ఏంటి తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. మనకి శనిపీడ ఏర్పడటానికి కారణాలు చాలా ఉన్నాయి. ఒకటి, మనకు పుట్టినప్పుడే జాతకంలోనే శని శత్రుస్థానంలో ఉండటం కానీ, దుస్థానంలో ఉండటం కానీ, లగ్నంలో ఉండటం కానీ, అది అసలు బాలారిష్టం లగ్నంలో శని ఉంటే, ఇలాంటి చోట్ల ఉండటం ఒక దోషం. రెండవది, మహర్దశలు అంతర్దశలు మహర్దశల్లో శని రావటం. మూడవది, ఏలినాటి శని. మనం నక్షత్రం ఏదైతే ఉన్నదో దానికి సంబంధించినటువంటి రాశికి ముందు రాశిలో, అంటే ఇప్పుడు శని వృశ్చికంలో ఉన్నాడు. ఇలా వృశ్చికంలో శని ఉన్నప్పుడు వృశ్చిక రాశి వాళ్ళకి శని దోషం ఉంటుంది, దాని తర్వాత ధనుస్సు రాశి వాళ్ళకి ఉంటుంది, దానికి ముందు తులారాశి వాళ్ళకు కూడా ఉంటుంది. అట్లా మూడు రాసుల్లో ఉండగా కూడా మూడు రెండున్నరలు ఏడున్నర సంవత్సరము ఏలినాటి శని అంటారు దాన్ని. అట్లాంటిది కూడా ఉంటుంది. అట్లాగే అష్టమ శని, అర్ధాష్టమ శని, ఇవి కూడా ఇబ్బందికరమైనటువంటివి. అంటే ఇప్పుడు వృశ్చికంలో శని ఉన్నాడు అంటే మేషంలో ఉన్నటువంటి వాళ్ళకి, మేషరాశి వాళ్ళకి అష్టమ శని, అట్లాగే సింహరాశి వాళ్ళకి అర్ధాష్టమ శని, నాలుగులో శని ఉన్నాడు, ఇటువంటి వాళ్ళు అన్నీ కూడా శని బాధలకు కారణాలవుతాయి. ఇటువంటి వాటికి పరిష్కారం కోసమని శనికి తైలాభిషేకం చేయటము, అట్లాగే శనికి ప్రదక్షిణాలు చేయటము, తేలికగా అయ్యేటట్లయితే నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తమ్ నమామి శనైశ్చరం అని చెప్పి శనికి సంబంధించినటువంటి ఈ శ్లోకాన్ని 19 సార్లు పఠించుకోవటము, చాలా తీవ్రంగా ఉండేటట్లయితే శనికి జపం చేయించుకోవటము, అట్లాగే నువ్వులు దానం చేయటము, నువ్వులు గోవుకి తినిపించటం బెల్లంతో కలిపి, ఇలాంటి పరిహారాల ద్వారా మందపల్లి శని క్షేత్రాలు ఉన్నాయి, ఆ మందపల్లి వంటి శని క్షేత్రాలలో పూజలు చేయించుకోవటము, తైలాభిషేకాలు చేయించటము, ఇటువంటి వాటి ద్వారా ఆ శని యొక్క బాధ నుంచి బయటపడేటటువంటి మార్గం ఉంటుంది. హనుమంతుడు శనిపీడ నివారకుడు, తన యొక్క బాధలు హనుమద్భక్తులకి నేను కలుగనివ్వను అని ఒకప్పుడు హనుమంతుడిని పట్టుకోబోయాడు శని. నా జోలికి రావద్దంటే వినలేదు, నిన్ను పట్టుకుని తీరుతాను, ఎవ్వరూ నిన్నేం చేయలేవు అని చెప్పి చెప్పారు, కాబట్టి నీ సంగతి ఏదో చూస్తా అన్నాడు. సరే అయితే పట్టుకో అని చెప్పి ఆంజనేయ స్వామి తోకతో పట్టాడు శనిని. అప్పుడు సేతు ప్రదక్షిణం చేస్తున్నాడు. అలా సేతు ప్రదక్షిణం అంటే రాముడు కట్టించిన సేతుకు రోజు ఆంజనేయ స్వామి ప్రదక్షిణం చేస్తాడు. సేతు ప్రదక్షిణం చేస్తూ తోకకు వేలాడేటటువంటి శనిని తిప్పుతూ ఉంటే రాళ్ళ కొట్టుకుని, ఇసక కొట్టుకుని, నీళ్ల కొట్టుకుని ఒళ్ళంతా హూనహూనమైంది శనికి. వదిలిపెట్టు మహాప్రభు అంటే అప్పుడు నా భక్తుల రాసుల్లోకి వచ్చినప్పుడు బాధించను అంటే వదులుతా అన్నాడు ఆంజనేయ స్వామి. కాబట్టి హనుమంతుడు శనిపీడ నివారకుడు. హనుమద్భక్తులు ద్వారా కూడా, హనుమద్భక్తిని మనం పెంపొందించుకోవటం ద్వారా కూడా శనిపీడ నుంచి బయటకు పడగలం. శనికి తైలాభిషేకం ఎందుకు చేస్తామంటే ఇదే కారణం. పుళ్ళు ఒళ్ళంతా పుళ్ళైనటువంటి వాళ్ళకి నూనె రాస్తే చల్లగా ఉంటుంది అమ్మ అని మన ఎందు ప్రేమ చూపిస్తారు. అట్లా ఒళ్ళంతా పుళ్ళైనటువంటి శనికి తైలాభిషేకం చేస్తే అదిగో ఆ పుళ్ళు అవటానికి కారణం హనుమంతుడి. అందువల్ల హనుమద్భక్తి ద్వారా కూడా శని బాధ నుంచి బయటపడవచ్చు. అట్లా ఎటువంటి వాళ్ళకైనా శని బాధలు తప్పవు, వాటి నుంచి ఈ పరిష్కారాల ద్వారా కొంత ఉపశాంతిని పొందవచ్చు.